Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Kabatti శుభపదముల పొంగించి సిరుల్, శుభప్రదమైనటువంటి మార్గముల యందు నడిపించి, అశ్రియం అన్న మాటని ధర్మం అన్న మాటని అన్వయానికి అంత తేట తెలుగులో అంత చిన్న మాటలలో ఎంతటి అద్భుతాన్ని ఆవిష్కరించారో చూడండి. జొన్న విత్తుల వారు, విత్తనం చిన్నదేగా ఉంటుంది, ఇప్పుడు ఇంటి పేరుకి తగినట్టుగానే ఉంది ఆ పద్యం కూడా. విత్తనం చిన్నదే, అందులోంచేగా పెద్ద మర్రి చెట్టు రావాలి. బీజస్యాంతరి అంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని శంకరులు అన్నట్టు. కాబట్టి శుభపదముల పొంగించి సిరుల్, మంచి మార్గంలో నడిపిస్తూ, ధార్మికమైన మార్గంలో నడిపిస్తూ, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంట పాలు పొంగిస్తారు. ఎందుకు? సిరులు పొంగాలని, ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తూ ఉండాలి. సిరుల్ అన్నప్పుడు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా సిరుల్ అంటే కాగితపు డబ్బు ఒక్కటే సిరుల్ కాదు. లక్ష్మీదేవి అన్న మాటకి అర్థం ఏమిటో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎంత గొప్పగా ఉంటుందో, ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుందో అవి మీవైతే మీరు లక్ష్మీవంతులు. అది కానినాడు భయం అంటుకుంటుంది మనిషికి. మహాభారతంలో లక్ష్మీ స్థానములను చెప్తాడు భీష్మాచార్యులు వారు శాంతి పర్వంలో మాట్లాడుతూ, ఇవి లక్ష్మి ఉండే స్థానములు, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉన్నట్టు అని చెప్పాడు. సత్యనిష్ఠులు, శౌచనిరతులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, దక్షులు, సత్కర్మరతులు, అమలమతులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము, కలుగువారలు ప్రీతిన వసీయించు నిక్కలు. ఎవరు గురుభక్తి తత్పరుడో వాడు మహదైశ్వర్యవంతుడు, ఎవడు సత్యము వదలడో వాడు మహదైశ్వర్యవంతుడు. సత్యమేవేశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే సత్యమునందే ఉంటుంది అన్నాడు. సత్కర్మరతులు ఎప్పుడు ఏదో మంచి పని చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు. అమలమతులు అసలు మనసులో ఏ విధమైనటువంటి కల్మషభావములను ఉంచుకోరు. ఇటువంటి వారు ఎక్కడున్నారో అక్కడ నేనున్నానని చెప్పింది లక్ష్మీదేవి. ఎవడు లక్ష్మీవంతుడు? ఆ సద్బుద్ధి కలిగిన వాడు లక్ష్మీవంతుడు. లేనినాడది భయహేతు అయి కూర్చుంటుంది. అందుకే ఆ లక్ష్మీ అనుగ్రహమును పొందడానికి ఏ ధర్మమును తప్పకూడదో ఆ ధర్మమునందు పూనిక కలిగించి సిరులు పొంగేటట్టుగా చెయ్యగలిగిన వాడు. మీకు ఒక్క మాట చెప్పాలి అంటే వేళపట్టున ఆకలేయడం లక్ష్మీదేవి, ఆకలిసినప్పుడు అన్నం దొరకడం లక్ష్మీదేవి. అన్నం దొరికినప్పుడు తినడానికి సమయం లేనివాడు, ఆకలిసినప్పుడు తినడానికి అన్నం లేనివాడు, ఇద్దరూ దరిద్రులే. అలా కాకుండా ఆకలిసినప్పుడు అన్నం ఉన్నవాడు, అన్నం ఉన్నప్పుడు ఆకలియడం కాకుండా ఆ తిన్న అన్నం జీర్ణమై శక్తిగా మారగలిగినవాడు. ఏది తిన్నా ఈ బాబోయని మళ్ళీ పరిగెట్టవలసిన అవసరం లేకుండా వైద్యుడి దగ్గరికి ఎవడు ఉండగలడో అది కూడా ఐశ్వర్యం, అది కూడా లక్ష్మీ కటాక్షం. అవి లక్ష్మీ స్థానములు. కాబట్టి శుభపదముల పొంగించి సిరుల్, మంచి మార్గముల యందు నడిపించి. అందుకే ఆయన వృషభారూఢుడు, ఆయన నందీశ్వరుడి మీద వెడతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి. ధర్మమును వేదరూపంలో లోకానికిచ్చి ఎవరు ధర్మమునందు నమ్మకాన్ని పొంది ఉంటారో వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు. రుద్రుడు అంటే చాలామంది కోపంగా ఉంటాడండి, అయ్యి బాబోయ్ చంపేస్తాడన్నట్టుంటారు. కాదు, రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా. లోకమునకు వేదమునిచ్చి వేద రూపంలో ధర్మం చెప్పి ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి అనురక్తిని కూడా ఇచ్చి ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడి వెంట పరిగెత్తి కాపాడేవాడెవడో వాడు రుద్రుడు. కాబట్టి శుభపదముల పొంగించి సిరుల్, మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా చేసి, మంచి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టిన తరువాత నీకేది కావాలో అది ఆయన ఇచ్చేస్తాడంతే. ఆయనకి తెలుసు నీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా కొంతే వస్తుంది. ఈశ్వర అనుగ్రహం ఉన్నవాడికి అర్ధరాత్రి వేళ అవసరమైతే 50 లక్షలు వస్తాయి. నన్ను నమ్మగలిగితే అంతే, నేను అలాగే నమ్మాను. కాబట్టి శుభపదముల పొంగించి సిరుల్, మేలగు నడకుదురునిచ్చు. అందులో ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం,
మీలగు నడకొదురునిచ్చి సుఖము చాలనిపించు సుఖము యశము దివిసీమా. పరమేశ్వరుడిచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే కదలికలను లోపల బయట కూడా ఆపుతాడు. అది ధర్మిణి, ధర్మవర్ధిని. ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠానం చెయ్యగా చెయ్యగా చెయ్యగా, భక్తితో కర్మాచరణం చెయ్యగా చెయ్యగా చెయ్యగా, అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహము కలిగి జ్ఞానము కలుగుతుంది. అంతేకాని జ్ఞానం ఉంటే చాలు కదండి, కర్మ ఎందుకండి, అభిషేకాలు ఎందుకండి, పూజలు ఎందుకండి, పునస్కారాలు ఎందుకండి అని మెట్ట వేదాంతాలు చెప్పకూడదు. శాస్త్రమే చెప్పలేదు, నేనే వన్నామాట చెప్పడానికి. కర్మానుష్ఠానము చెయ్యవలసిందే. శంకర భగవత్పాదులంతటి వారు లింగాన్ని లింగానికి అభిషేకం చేశారు, అర్చన చేశారు. అంతటి మహాజ్ఞానులైనటువంటి కంచికామకోటి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు నియమం తప్పకుండా చంద్రమౌళీశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నారు. నేనేవండి ఏ కర్మ చేయకుండా మానేయడానికి. ఆ జ్ఞానము వచ్చిన తరువాత నువ్వు ఏ కర్మ చేశావు ఏ కర్మ చేయలేదన్న దానితో సంబంధం లేదు. భగవాన్ రమణుల స్థాయికి చేరిగిపోయిన తర్వాత నువ్వు సంధ్యావందనం చేశావా చేయలేదా అనవసరం. కానీ రమణ మహర్షిని చూసి గోచీ పెట్టుకుంటే నువ్వు రమణ మహర్షి కాలేవు. రమణ మహర్షి చెయ్యలేదని నువ్వు చేయడం మానేస్తే భ్రష్టుండైపోతాను నేను. ఆయన జ్ఞాని, ఆయనకి విధి లేదు, నిషేధం లేదు. అగ్నియందు చేయిపెట్టగలరు ఆయన. ఆయన అక్కడ కూర్చుని ఎక్కడ ఏం జరుగుతోందో చెప్పగలరు. ఆయన ఈశ్వర స్వరూపంగా జ్వలించారు, ఆ స్థాయికి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోయాక మాని. అంతేకాని వెళ్ళకముందు ఆయన్ని చూసి నేను మానేస్తానంటే? జ్ఞానిని అనుకరించరాదు, అజ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించలేవు. భగవాన్ రమణుల్లాగా ఉండాలంటే గోచి ఓటి పెట్టుకుంటే రమణులు అయిపోతారా? లోకంలో గడ్డం పెంచుకుంటే ఆరుద్రవుతాడా, కంఠం సవరించుకుంటే ఘంటసాల అవుతాడా, గోచి పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? అలా ఉండవు లోకంలో ఎక్కడ. అనుకరణ చేత రాదు, కర్మానుష్ఠానము భక్తితో. భక్తి అన్న మాటకు అర్థం ధర్మం పట్టుకుని నువ్వు చెయ్యగా 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 దానికి ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు, ప్రీతి చెంది జ్ఞానమునిస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే నీ పాల నుండి రావడంలా ఉంటుంది. నీ ఎక్కడుంది? పాలలోనే ఉంది. చూపించు. ఆవు పాలు పితికి తీసుకొచ్చి కుండలో అక్కడ పెట్టి ఏదండి నెయ్యి అని అడిగితే రాదు, కనపడదు. పాలు తీసుకురావాలి, గిన్నెలో పొయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాచాలి, పాలు పొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వీధిలో ఎవరో వచ్చారని తలుపు తీసి మాట్లాడుతూ నించుండిపోతే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి. చూసుకుని పొయ్యి కట్టేయాలి, ఎర్రటి తట్టు కట్టాలి, గోరువెచ్చగా అవ్వాలి, ఓ పెరుగు బిళ్ళయ్యాలి, ఓ చెంచా పెట్టి కొద్దిగా తిప్పాలి, పావు గంటకోసారి తోడుకుందా అని కదపకూడదు, అలా వదిలేయాలి. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళి చూసుకుంటే పాలన్నీ చక్క గడ్డలా పెరుగవుతాయి. ఆ కుండ తీసుకొచ్చి కింద పెట్టాలి, దాంట్లో కవ్వం దించాలి, కవ్వానికో తాడు కట్టాలి, గాజులు గల్లుమనేటట్టు అటు ఇటు పట్టుకుని కవ్వం చిలకాలి. చిలికిన తర్వాత మజ్జిగ బాగా చర్చస్ అంటూ తిరగాలి. తిరిగిన తర్వాత నొరగ రావాలి, అందులోంచి వెన్న రావాలి, చెయ్యి పెట్టి వెన్న తీయాలి, వెన్న ముద్ద తీసి నీళ్లల్లో వెయ్యాలి, నీళ్లల్లో వెన్న తేలాలి, తేలిన వెన్న గిన్నెలో వెయ్యాలి, ఆ గిన్నె తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి, అక్కడే నిలబడి తప్పం చెయ్యాలి. కమ్మటి వాసన వచ్చిన తర్వాత నెయ్యిని పటకారతో దింపి తోడుకున్న తర్వాత అప్పుడు జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి పదార్థంలో వేసుకోవాలి. ఏ నెయ్యి పాలల్లోనే ఉందిగా, నీకెందుకు కనపడలా? పాలలో నీతికే ఇంత పెద్ద సాధన ఉంటే విశ్వమునందున్న విశ్వనాథుణ్ణి చూడ్డానికి ఎంత భక్తితో కర్మాచరణం చేయాలి? ఏ కర్మ చేయకుండా నీకు పాలల్లోంచి నెయ్యేరందానికి, ఏ కర్మ చేయకుండా, ఏ పూజ చేయకుండా, ఏ అభిషేకం చేయకుండా, ఏ శాస్త్రం అక్కర్లేకుండా అకస్మాత్తుగా జ్ఞానం రమ్మంటే వచ్చేస్తుందా? ఒక్కనాటికి రాదు. కాబట్టి భక్తితో కూడిన కర్మాచరణము చేయవలసినదే. ఆ భక్తితో కూడిన కర్మాచరణమునకే ధర్మమని పేరు. భగవంతుడు ఉన్నాడని నమ్మి రొట్ట తీసుకొచ్చి వేసేయమని కాదు. అందుకే గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతికు సుమర్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనయన జానాతికి మహో అన్నారు శంకరులు. ఏ అమాయకులై చెప్పారా? భక్తి అన్న మాటకు అర్థం ఏదో రొట్ట పట్టుకొచ్చి వెయ్యడం కాదు, వాడు చెప్పినట్టు బ్రతకడం. ధర్మంతో బతుకు, ధర్మాన్ని అనుష్ఠానం చేయి. ఆయన ఎలా చెప్పాడో అలా జీవించు. ఆయన రక్షణ నాకున్ననాడు నేను ధర్మం తప్పి సంపాదించుకున్నది కాదు కాపాడేది. ఆయన రక్షణ నాకు ఎప్పుడు కలుగుతుంది? ధార్మికుడనైతే. ఆయన రక్షణ ఉంటే నేను వెనక్కి తిరిగి చూసుకోకల్లా. సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపేస్తానని చెప్పి వెళ్ళి అర్జునుడు నిద్రపోయాడు.
నిద్రపోని వాడు ఎవరంటే కృష్ణుడు. వెళ్ళి లేపాడు, ఏమిటి నువ్వు అంత పెద్ద శపథం చేసి నిద్ర ఎలా పోతున్నావు, ఎలా పట్టిందన్నాడు. నువ్వు ఉన్నావుగా అన్నాడు. నేను యథార్థం చెప్తున్నాను, మీరు భారతం చూడండి, నువ్వు ఉన్నావు కదా నాకేం బెంగన్నాడు. తల కొట్టుకుని దారుకుణ్ణి పిలిచి నేనున్నానని ప్రతిజ్ఞ చేశానంటాడు అవతల ద్రోణాచార్యుల వారు. అసలు సాయంకాలానికి వరకు సైంధవుడే కనపడ్డ మాకు, అన్ని వ్యూహాలు పనిచేస్తాడు, నిజంగా పనిచేశాడు. ఆఖరికి అంత దూరంలో సైంధవుడు ఉన్నాడనగా సూర్యాస్తమయం అయ్యిపోతుంది. అప్పుడు మహానుభావుడు మాయాతిమిరాన్ని సృష్టించి సూర్యాస్తమయం అయిందనుకుని నిక్కి సైంధవుడు పైకి లేచి కనపడితే పాశుపతాస్త్రం వెయ్యమని ఆ తల తరిగేటట్టు చేసి ఆ తల కింద పడకూడదు, దాన్ని అలా ఆకాశంలో బంతులాడుతుండమంటే అర్జునుడు బంతులాడుతూ అలా ఉంచేస్తే ఇలా ఎంతసేపు నేను ఆడుతుండాలయా అని అడిగితే వీళ్ళ నాన్నగారు హిమవత్పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు, ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టు, పాశుపతాస్త్రం ఉపయోగపడింది ఇప్పుడు అన్నాడు. ఎందుకు వాళ్ళ నాన్న ఒళ్ళో పడేటట్టు కొట్టడం అన్నాడు. వీడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న వరం అడిగాడు, ఎవడు వీడి తలని తుంచి కింద పడేస్తాడో, సైంధవుడి యొక్క తలని ఎవడు కింద పడేస్తాడో వాడి తల వేయి రెక్కలైపోవాలన్నాడు. ఇప్పుడు నువ్వు కింద పడేస్తే నీ తల పగిలిపోతుంది. వాళ్ళ నాన్న ఒళ్ళో పడిపోయిందనుకో, ఆయన కళ్ళు మూసుకుని తపస్సులో ఉన్నాడు, దబ్బం చప్పుడే ఏదో పడుతుంది. ఇప్పటిదాకా నువ్వు బంతులాడావుగా, అది ఎవరిదో ఏం గుర్తుపట్టడానికి వీలు లేదు, నెత్తురు మాంసం ముద్ద కింద ఉంది, చిచి అని ఇలా అంటాడు, కింద పడిపోతుంది. ఆయనేగా పడేశాడు, ఆయన తల పగిలిపోతున్నాడు. అప్పుడు కొట్టాడు, కొడితే వెళ్ళి వాళ్ళ నాన్న ఒళ్ళో పడితే వాళ్ళ నాన్న కింద పడేస్తే వాళ్ళ నాన్న తల పగిలిపోయింది. ఏది ఆయన అనుగ్రహం లేకుండా అసలు భారతం ఎలా నడిచింది? మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని అక్కడ పెట్టి మహానుభావుడు కిందకి దిగిపోయి, అర్జున నీకు కావలసినటువంటి ధనస్సు, అస్త్రములు, విల్లంబులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకో, హనుమా పతాకం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అన్ని తీసేసుకున్నావా, నీ గదలు కత్తులు ధనస్సులు అన్ని ఆ తీసేసుకున్నాను బావా అని చెప్పి అర్జునుడు దూరంగా వెళ్ళి నించో అన్నాడు. దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇంకేం లేవు కదా, ఏం లేవు, ఒక్క దూకు కృష్ణుడు దూకేశాడు, భగ్గుమని కాలిపోయింది రథం. ఇదేం బావా ఇలా కాలిపోయింది అన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మ ద్రోణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటికి ఇది ఎప్పుడో కాలిపోయింది. నువ్వున్నావని ఆపాను కాలకుండా, ప్రయోజనం అయిపోయింది, కాలిపోవడానికి అనుగ్రహించా. అస్త్రముల మర్యాద అస్త్రములకు ఇవ్వాలిగా, మనని మనం రక్షించుకోగలమా? ఆయన అనుగ్రహం కాపాడింది. పరీక్షిత్తుని ఎవరు కాపాడారు? మార్కండేయుణ్ణి ఎవడు కాపాడాడు? ఎందుకు వచ్చే పురాణ కథలు? ఆయన మీద భక్తి నమ్మకము కోసం వచ్చేవి, కల్పిత కథలు కావు. కాబట్టి ఆయనను నమ్మి నడిచినటువంటి ధార్మిక మార్గం ఏదున్నదో దాని వలన సిరులు కలిగి నడకుదురు నొసగి నడవడి ఎందు కుదురు కలుగుతుంది. కుదురంటే చిట్ట చివరికి ఏమవుతుంది? అనుభవించాంగా, ఎన్ని మాటలు ఎన్ని చెప్పులు వేసుకున్నానో. ఏమిటి ఎన్ని చెప్పులు వేసుకున్నానంటే, బోల్డ్ అని నీ చెప్పుల జతలు కొనుక్కున్నానని కాదు. ఒకప్పుడు విద్యార్థిని, ఆ చెప్పులు వేసుకున్నా. ఒకప్పుడు బ్రహ్మచారిని, ఆ చెప్పులు వేసుకున్నా. ఒకప్పుడు పెళ్లిపీటలెక్కా వరుణ్ణి, ఆ చెప్పులు వేసుకున్నా. ఆ తర్వాత మా అబ్బాయికి బాలసారి చేసినప్పుడు తండ్రిని, ఆ చెప్పులు వేసుకున్నా. మా వాడికి స్నాతకం చేసినప్పుడు వరుడి తండ్రిని, ఆ చెప్పులు వేసుకున్నా. మా అమ్మాయిని కన్యాదానం చేసినప్పుడు మామగారిని, ఆ చెప్పులు వేసుకున్నా. నాకు మనమలు పుట్టినప్పుడు తాతనయ్య, ఆ చెప్పులు వేసుకున్నా. ఇన్ని చెప్పులు వేసుకున్నాను అబ్బా, ఇంకా చెప్పులు లేకుండా కూర్చుందాం అనిపిస్తే వైరాగ్యం. అంటే ఇక చాలు, తండ్రినయ్యాను, తాతనయ్యాను, మామనయ్యాను, అన్ననయ్యాను, తమ్ముణ్ణయ్యాను, ఇన్ని అనుబంధాలు నడిచాయిగా, ఇక ఈశ్వరుడితోటి అనుబంధం వైపుకి నడుద్దాం అని వైరాగ్యమును పొందుతాడు. సుఖములలోకెల్లా పెద్ద సుఖమేది అంటే వైరాగ్య సుఖము. వైరాగ్య సుఖము అంటే అంటించుకుంటే వచ్చేది కాదు, ఈశ్వరానుగ్రహము చేత వస్తుంది అది. ఆ వైరాగ్య సుఖము కలిగిన వాడు ప్రతిదానికి కదిలిపోకుండా సాక్షిగా నిలబడి ఉంటాడంతే. ఒక కుక్క కళేబరం మించి వాసన వస్తోందనుకోండి, చీ దుర్వాసన అని ఉత్తరం అడ్డు పెట్టుకుంటాను. గాలి అయ్యయ్యో చూసావా నన్ను ఎలా అన్నాడో అని ఏం బెంగపెట్టుకోదు. అదే గాలి కొంచెం ముందుకెళ్ళి సన్నజాజి పిందిరి ఎక్కిందనుకోండి, అప్పా ఎంత సువాసన అంటాను, నన్ను పొగిడాడని పొంగిపోదు. పొంగు లేదు, కుంగు లేదు, రెండిటినీ సమానంగా స్వీకరించి వెళ్ళిపోతుంది. అదే అడిగింది కుంతీదేవి భారతంలో, భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం చెప్పించారు పోతన గారు. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చీరిడి గంగ భంగి, నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అన్నారు.
వైరాగ్య సుఖము లోపల వరదలై చెలగా అంటారు మానస పూజలో. దేని గురించి ఇంకా ఊరికే తత్రపడిపోవడం, అటు ఇటు అయిపోవడం, ఆగిపోయి ఇక ఏది ఎలా ఉన్నా భగవంతుని ఎందే మనసుని నిలబెట్టి ఆయన యందు చేరిపోవడానికి సన్నద్ధమవుతుంటాడు. ఒకటి అంగీకరిస్తాడు. నేను ఒకప్పుడు నేను ఈ ప్రవచనాలు అవి చేయడం ఇంకా మొదలుపెట్టిన రోజులు కావు. ఒక తల్లి ఒక చోట ప్రవచనం చేస్తున్నారు. ఎందుకో మొదటి నుంచి ఆ అనురక్తి ఉన్న కారణం చేత వెళ్ళి ఆ ప్రవచనంలో కూర్చున్నాను. ఆవిడ మాట అన్నారు, రేపు ప్రయాణం ఉందంటే ఇవాళ రాత్రి పెట్టి సర్దుతావుగా, రేపు ప్రయాణం చేయాలని. రేపు పొద్దున్న నువ్వు బయలుదేరతావో లేకపోతే ఏదైనా అకస్మాత్తుగా ఇంకొక మంగళకార్యము, గొప్ప శుభకార్యము, గొప్ప ఉత్సవము తగిలి ఉండిపోయి మధ్యాహ్నం పెడతావు, ఒక ప్రయాణం మాత్రం ఖాయం. ఆ ప్రయాణం గురించి నేను ఇంక చెప్పక్కర్లేదు, అది ఖచ్చితమైన ప్రయాణం. ఆ ప్రయాణం ఒక్కడే చేయవలసిన ప్రయాణం. అప్పుడు వెంట వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఒక్కడే వెళ్ళవలసినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలోకి నీకు ధైర్యం ఇవ్వవలసిన వస్తువులు సర్దుకుంటున్నావా? మధుమేహ వ్యాధి ఉన్నవాడివి అయితే పెట్టులో పైన ట్యాబ్లెట్లు పెట్టుకున్నావుగా. ఏమో రైలు ఆలస్యం అయితే గబుక్కుని లోపల ఉన్న చక్కెర నిల్వలు పడిపోతాయేమో నువ్వు అరటిపండు ఇట్టుకున్నావుగా. ఒక్కడివి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఏమీ చేయలేదని వాళ్ళు వీళ్ళు కొరడాలు పెట్టి కొట్టకుండా ఇది చేశాను నేర్పించో అన్న ధైర్యం ఒకటి నీకు ఉండడానికి పెట్టి సర్దాలిగా. పెట్టులో ఇదిగో ఓ వృద్ధుడికి సాయం చేశా, ఓ చెరువు తవ్వుతుంటే సాయం చేశా, ఇదిగో పూజ చేశా, శివరాత్రి నాడు అభిషేకం చేశా, సర్దుకోవాలా? ధైర్యం కోసమైనా సర్దాలా? అబ్బే ఇవన్నీ ఎందుకండి, జ్ఞానం ఉండే చాలని మానేస్తే అప్పుడు గుర్తొచ్చాక ఏం చేస్తావు? అప్పుడు ఇంక చేయడానికి ఏం లేదు, శరీరం లేదు. ఇక అందుకే వైరాగ్య సుఖము అనే మాటకు అర్థం ఏమిటంటే ఇక అన్నిటికీ లౌకికంగా నువ్వు పాటుపడవలసినటువంటి కర్తవ్యం నీకున్నప్పుడు పాటుపడు. తండ్రి స్థానంలో నువ్వు చేసేసావు, ఇప్పుడు వాడు తండ్రి, వాడి బిడ్డల సంగతి వాడు చూస్తాడు. నువ్వు భగవంతుడి గురించి ఆలోచించకపోతే ఏమైపోతాడు నీ జీవుడు? వైరాగ్యమునందు ఊంచుకుంటాడు ప్రతిదానికి, ఇక కదిలిపోడు, కదిలిపోకుండా నిలబడతాడు. అలా నిలబడగలిగిన సుఖమును ఇవ్వగలిగిన వాడు ఎవరంటే శంభు, ఆ శివుడే ఇవ్వాలి. ఇప్పుడు ఏమి ఇవ్వడు నడకుదురులో ఉన్నటువంటి పృథ్వీలింగం? ఒక్క భూలాభమును మాత్రమే చేకూరుస్తాడని చెప్తున్నారా రామలింగేశ్వరారు? కాదు, భూలాభము చేకూర్చును భూలింగము, దానితో పాటుగా శుభపదములందు పొంగించి సిరుల్, అంతేకాకుండా మేలగు నడకుదురు నొసగి